करोना महम्मारी मरोसारी जड़लु विप्पनुंदा शीताकालं प्रारंभंलो मल्ली बुस्सलु कोट्टनुंदा अंटे अवुनन्न संकेताले विनिपिस्तुन्नायि एक्कड करोना वैरस् पुरुडु पोसुकुंदो मल्ली अक्कडि नुंचि अदि मोदलु कानुंदनि अक्कडि निपुणुले अंगीकरिस्तुन्नारु दीनि एदुर्कोनेंदुकु प्रपंच देशालन्नी सन्नद्धं कावालनि चैनाकु चेंदिन शास्त्रवेत्त ओकरु हेच्चरिस्तुन्नारु గతంలో ఉన్నట్టుగా కలివిడితనంతో ముందుకు సాగితే ముప్పును కొని తెచ్చుకున్నట్టేనని వార్నింగ్ ఇస్తున్నారు నోవెల్ కరోనా వైరస్ ప్రపంచాన్ని ఇప్పట్లో వీడేలా కనిపించటం లేదు కంటికి కనిపించకుండా కకావికలం చేస్తున్న ఈ మందులేని మాయరోగం మళ్లీ విజృంభించే అవకాశాలు లేకపోలేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు చైనాలో వెలుగు చూసిన కరోనా మహమ్మారి అక్కడ తగ్గినట్టే తగ్గి మళ్లీ పంజా విసురుతూ ఉండడంతో ఆ దేశం కూడా కలవరపడుతోంది చైనాకు వెళ్లి వచ్చిన వారు లేక ఆ దేశానికి చెందిన వారు మరో దేశానికి వెళ్ళిన వారి నుంచి ఈ వ్యాధి వ్యాప్తి చెందుతూ పోయింది దీంతో కోవిడ్ 19 మూలాలు ఇంకా వారి శరీరంలో నిర్జీవంగానే ఉన్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది చైనా కూడా అతీతం కాదని మరోమారు నవంబర్లో ప్రపంచం మొత్తానికి ముప్పు ఏర్పడే ప్రమాదం లేకపోలేదని చైనాకు చెందిన ఓ శాస్త్రవేత్త హెచ్చరించారు మూడు నెలలుగా పోరాడుతున్న దేశాలకు కరోనా కాస్త నెమ్మదించినట్టు కనిపించినా మళ్లీ పుంజుకునే ఛాన్సే ఎక్కువగా ఉందని అన్నారు షాంఘైలోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో కోవిడ్ 19 టీంకు ఎక్స్పర్ట్ గా పనిచేస్తున్న జాంగ్ వెహాంగ్ విస్తుపోయే నిజాల్ని చెప్పారు వచ్చే శీతాకాలం నుంచి కోవిడ్ మరోమారు కోరలు చాచే ఛాన్సెసే ఎక్కువగా ఉన్నాయని అతను అంగీకరిస్తున్నారు దీంతో మళ్లీ వరల్డ్ వైడ్ గా కలవరం నెలకొంది ఈ ఏడాది చివర్లో ఏదైనా వైరస్ కేసులు మళ్లీ తెరపైకొస్తే దాన్ని అరికట్టేందుకు తీసుకునే చర్యలు మళ్లీ మొదలు పెట్టాల్సి రావచ్చని తెలిపారు చైనాకు చెందిన పత్రికలు కూడా మరోమారు కరోనా సంక్రమించే అవకాశాలు ఉన్నాయంటూ పెద్ద ఎత్తున కథనాల్ని ప్రచురించాయి చైనాలో ఎట్టి పరిస్థితుల్లో పూర్తిగా షట్డౌన్ చేసే అవకాశాలు లేవని అక్కడి నిపుణులే భావిస్తున్నారు దీంతో జనసంచారం యథావిధిగా తమ పనుల్లో నిమగ్నమవుతారు వేలల్లో ప్రజలు ఒక్క దగ్గర గుమికూడే అవకాశం ఉంటుందని సో వ్యాధి తగ్గినట్టే తగ్గి మళ్లీ జడలు విప్పుతుందని తెగేసి చెబుతున్నారు వ్యాధిని పూర్తిగా నిర్మూలించటం ఇప్పట్లో సాధ్యమయ్యే పని కాదని చైనాకు చెందిన జాంగ్ వెహాంగ్ వంటి వైద్య నిపుణులే అంటున్నారు దీనికి దూకుడుగా పరీక్షల్ని చేస్తూనే కాంటాక్ట్ ట్రేసింగ్లను ధృవీకరించుకుని వెనువెంటనే కేసుల్ని ఆసుపత్రుల్లో చేర్పించి చికిత్సను అందించినప్పుడే వ్యాప్తిని నిరోధించవచ్చని చెబుతున్నారు అమెరికాలో మే ఎండింగ్ నాటికి వ్యాధి అదుపులోకొచ్చే అవకాశం ఉందని చైనా నిపుణులు అభిప్రాయపడుతున్నారు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు కలిసికట్టుగా ముందుకు సాగినప్పుడే కాస్త తేరుకోగలమన్నారు వైద్య స్థాయిలో చైనాలో నిరంతరం అధ్యయనాలు కొనసాగుతూనే ఉన్నాయని అక్కడి వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు